హలో హలో మీ క్యాస్ట్ ఏముందని అడుగుతున్నామా. ఏ క్యాస్ట్ ఇచ్చారు? నేను అడిగేది మీ క్యాస్ట్ అని అడిగినా, ఏ దానికి అనేది తర్వాత జవాబు. మీరు ఏ క్యాస్ట్ ఇస్తారు? సరేనమ్మా పెట్టేయండి. మీరు ఏ క్యాస్ట్ ఇస్తారు సార్? అది చెప్పండి. అదే మీరు ఏం క్యాస్ట్ చెప్తే నేను చెప్తాను కదమ్మా. మీరు అడిగిన దానికి అట్లా చెప్తే నేను ఏ క్యాస్ట్ ఇస్తారంటే, అంటే క్యాస్ట్ కనుక్కొని కూడా ఇల్లు ఇస్తారా అని నాకు తెలియదు, అందుకని అడుగుతున్నా. అవునమ్మా, ఓసీయా ఎస్సీయా ఎస్టీయా అడుగుతున్నామ్మా. అది మీరు అదే ఓసీకి ఇస్తారా, ఎస్సీకి ఇస్తారా, ఎస్టీకి ఇస్తారా? మీ క్యాస్ట్ ఏందని అడిగితే అడిగాను, మళ్ళా జవాబు నాకే అడుగుతారు. అంటే సిటీలో మేము కూడా కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నాము, అట్లా అడిగి ఇల్లు ఇచ్చిన వాళ్ళు అయితే ఉండరు. అట్లా క్యాస్ట్ అడుగుతారు, నాన్ వెజ్ తింటారా వెజ్ తింటారా అని అడుగుతారు కొంతమంది, కానీ అది కూడా అడగొచ్చు అట్లా అని మేము కూడా అన్నాము. అదేంటి అట్లా అడగడము? మరి ఆత్మగౌరవం మీద దెబ్బ తీసినట్టు. అట్లానేం లేదమ్మా, పిల్లని ఇస్తారు కానీ ఇల్లు ఇవ్వడం కూడా క్యాస్ట్ అడుగుతారా అని నేను ఆశ్చర్యపోయినా. అంతే ఇంకేం లే. అదే ఏ క్యాస్ ఓసుకి అయితే ఇస్తారా, ఎస్సీకి ఇస్తారా, ఎస్సీకి ఇస్తారా, బీసీకి ఇస్తారా, ముస్లింకి ఇస్తారా, మీరెవరికి ఇస్తారు? ఓకే ఓకే, బీసీ అయినా సరే ఓసీ అయినా సరే మీరు ఏంటి అండి అని అడుగుతున్నా. ఓకే ఓకే. మీరండి? మేము ఎస్సీ. నేను అదే అడిగేది మళ్ళీ. సరే ఓకే అమ్మా. అది మరి అంత దారుణంగా అడిగేస్తున్నారు ఏంటి? అలా దారుణం ఏముందమ్మా? అంటే మేము ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఏం చేస్తారని, జాబ్ ఏం చేస్తున్నారని అడుగుతారు, కానీ రెంట్ ఇవ్వగలుగుతారా లేరా అని అడుగుతారు, కానీ మరీ క్యాస్ట్ అడిగి ఇల్లు ఇవ్వడం ఏంటి అంత దారుణం ఈ సిటీలో? అరే దానికి ఏముందండి, ఎవరి ఇష్టం? రైతు సమాజం రావాలని చెప్పేసి జనాలు రోజు కొట్టుకుంటుండే, మీరు మరీ ఇల్లు అడగడానికి మరి అంత డైరెక్ట్ గా అడిగేస్తున్నారు ఏందా అని నాకు. సరేనమ్మా. ఏమో నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ అని అడగడమే మాకు ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టు అనిపిస్తుంది. ఏంటి అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇస్తాము, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి అన్నా. మరి ఓసీకే ఇస్తాము, ఎస్సీకి ఇప్పుడు కూడా అట్లా పెట్టేస్తే బెటర్ కదా, మాలాంటి వాళ్ళు ఫోన్ చేయరు కదా. సరే సరేమ్మా. బోర్డు అట్లనే పెట్టేసండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఇవ్వము, ఓసీ బీసీకి అయితే ఓసీకి బీసీకి అయితే ఇస్తామని చెప్పి బోర్డు పెట్టేస్తే నాలాంటి వాళ్ళు ఫోన్ చేయరు కదా సార్. సరే అమ్మా. హలో చెప్పండి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మేము ఇవ్వము ఇల్లు అని చెప్పేసి బోర్డు డైరెక్ట్ పెట్టేస్తే సరిపోతుంది కదా సార్, మాలాంటి వాళ్ళ దగ్గర అడిగే బదులు. దానిలో ఏముండదమ్మా, అడిగిన దానికి ఇక మీరైనా మేమైనా ఎవరికైనా నచ్చనే కదా తీసుకున్నది. ఎవరైనా మనుషులమే కదా, మీరైనా మేమైనా మనుషులమే కదా. ఎవరైనా మనుషులేం కాదని నేను అంటలేండి, మా పద్ధతి మేమండి, మీ పద్ధతి మీరండి, కాదని నేను అంటలేను. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మీరు నాన్ వెజ్ తింటారా లేదా అట్లా ఇట్లా అడిగితే బాగుంటుంది. మరి ఫోన్ లో మీకు క్యాస్ట్ ఏంటంటే అట్లా ప్రతిదానికి కొంచెం ముస్లిం వస్తారు వాళ్ళకు మనకు సెట్ కాదు కదా, అట్లా అని నేను కొంచెం అడిగితే మీరు అడుగుతున్న దాన్ని చెప్పమని చెప్తలేరు. నేనేం చెప్పాలి చెప్పండి, ముస్లిం వస్తారు మనకు ఇందులో వాళ్ళకి సెట్ కాదు, మళ్ళీ ఎందుకు అదే ఏం క్యాస్ట్ అని అడుగుతున్నా. అట్లా ఓటు అడిగానికి వచ్చినప్పుడు ఓసీ వాళ్ళు ఓటు అడగడానికి వస్తారు, మేము అప్పుడు అట్లా అడగము. ఓసీ వాళ్ళకే మేము ఓటు అడగని మా ఇంటి ముందు రావద్దు, బీసీ వాళ్ళైతే రావద్దు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనే మా ఇంటి ముందు ఓటు అడగడానికి రావాలని చెప్పేసి అడగము. ఓటే అడిగేటప్పుడు అలాంటివి వివక్ష చూపెట్టారు ఇలాంటి టైంలలో మరి అనడం అంటే అది మరీ మమ్మల్ని హర్ట్ చేసినట్టు అవుతుంది కదా. అట్లేమనుకోవద్దండి అట్లేమనుకోవద్దండి అట్లేమనుకోవద్దు. నేను కాదని నేను అడిగినమ్మా, దానికి అడిగిన దానికి మీరు అంత వాదన చేస్తారు తప్పండి. ఒకరే మా దగ్గర వస్తారు ఫోన్ చేస్తారు ముస్లింలు అని అంటారు, మళ్ళీ ఫోన్ చేసిన బాగా ఉండదు అని మొదలే అడిగితే బాగుంటదని నేను అడిగాను మీకు. ఏ మతం అని అడగాలి కదా అప్పుడు. అదే ఏం క్యాస్ట్ అని అడిగిన, హిందూ ముస్లిం అని చెప్పొద్దు. దానిలేమో మరి టూ మచ్ సార్, ఇది మరి అనవసరంగా ఫోన్ చేసినా అనిపిస్తుంది నాకు కూడా. ఇంతకన్నా కులం పిచ్చి ఉంటారు.